హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి నిన్న జాబ్ పోస్టింగ్ కింద కానీ లేకపోతే ఇన్బాక్స్లో కానీ కొన్ని వందల క్వశ్చన్స్ అనేవి మన స్టూడెంట్స్కి అయితే వచ్చేసాయి. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈ క్వశ్చన్స్, అంటే ఈ 6 క్వశ్చన్స్ ఎక్కువ అడిగారనమాట. సో ఈ 6 క్వశ్చన్స్ వల్ల మీకున్న డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోయి మీరు ఇన్ఫోసిస్కి అప్లై చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, హూ కెన్ అప్లై. అంటే ఈ హూ కెన్ అప్లై అసలు ఏంటిది అంటే, హూ కెన్ అప్లై అండ్ 6 మంత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని 2 పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ 2 పాయింట్స్ దగ్గర చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో హూ కెన్ అప్లై అంటే ఎలిజిబిలిటీ గురించి కాదు. జనవరిలో నేను ఎగ్జామ్ రాశాను, సో నేను ఇప్పుడు రాయొచ్చా? జనవరిలో నాకు ఇంటర్వ్యూ అయింది, సో ఇప్పుడు నేను రాయొచ్చా? జనవరి ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చా? సో ఈ డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ థింగ్ ఒక విషయం అయితే క్లారిటీ చేస్తున్నాను, 6 మంత్ క్రైటీరియా పక్కాగా వాళ్ళు మెన్షన్ చేశారంటే, 6 మంత్స్ క్రితం కనుక మీరు ఇన్ఫోసిస్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసి ఉంటే, ఓకే, అటెంప్ట్ చేసి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అన్నారు. అప్లై చేసి ఉంటే అని అనలేదు, ఓకే. ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ అప్లై చేసి అటెంప్ట్ చేయకపోతే, లేకపోతే అసలు రిటర్న్ టెస్ట్ మెయిల్ రాకపోతే, ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయకపోతే అప్పుడు మీరు 100% ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. సో వీళ్ళు ఈ క్రైటీరియాలో మ్యాచ్ అయిన వాళ్ళు, అంటే ఇన్ఫోసిస్కి చాలాసార్లు అప్లై చేసాం బట్ మాకు అసలు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రిటర్న్ టెస్ట్ మెయిల్ రాలేదు అన్నోళ్ళు, యూ కెన్ అప్లై ఫర్ దిస్. ఇంకొక డౌట్ ఏంటంటే, భయ్య మేము అప్లై చేసాము, రిటర్న్ టెస్ట్ అయింది బట్ ఫేస్ డిటెక్షన్ ఎర్రర్స్ వల్ల ఎగ్జామ్ సబ్మిట్ అవ్వలేదు, సో యూ గాయస్ కెన్ అప్లై. ఇంత ఫాస్ట్గా మళ్ళీ వెంటనే హైరింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. అంటే చాలామందికి ఇష్యూస్ ఫేస్ చేశారు, మనందరం కూడా మెయిల్స్ చేసాం, లింక్డ్ఇన్లో ట్విట్టర్లో మొత్తం ట్రెండ్ చేశారు, కాబట్టి మేబీ అందుకోసమని ఒక మాస్ హైరింగ్ అనేది కండక్ట్ చేస్తుండొచ్చు, ఓకే. సో ఫేస్ డిటెక్ట్ అవ్వలేదు, ఇష్యూస్ ఫేస్ చేసాం, ఎగ్జామ్ సరిగ్గా రాలేదన్న వాళ్ళు కూడా ఈ డ్రైవ్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే యూ డిడ్ నాట్ అటెంప్ట్ ది టెస్ట్. ఎందుకంటే ఒకవేళ ఇన్ఫోసిస్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మీరు లాగిన్ అయ్యి ఫేస్ డిటెక్ట్ చేశారు అనుకోండి, లేకపోతే 1 or 2 questions సాల్వ్ చేశారు అనుకోండి, మీరు రిటర్న్ టెస్ట్ రాసినట్టు, బట్ మీ దగ్గర అంటూ ఒక ప్రూఫ్ ఉంది, అంటే నేను ఎగ్జామ్ రాశాను కానీ అది సరిగ్గా అవ్వలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఎర్రర్స్, మీ ఫేస్ డిటెక్షన్ సరిగ్గా పనిచేయలేదు, లేకపోతే మీ ఆన్సర్ సబ్మిషన్ సరిగ్గా వర్క్ చేయలేదని మీరు చెప్పొచ్చు. ఇంకోటి, కెన్ ఐ అప్లై విత్ డిఫరెంట్ మెయిల్స్ అని ఉంది కదా, ఇది ఎందుకు ఉంది అంటే, లాస్ట్ టైం మా పైథాన్ బ్యాచ్ స్టూడెంట్, హీస్ ఫ్రమ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అనుకుంటా, తనకి ఎదురైన ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, తను ఇన్ఫోసిస్కి అప్లై చేశాడు, రిటర్న్ టెస్ట్ రాశాడు ఫస్ట్ టైం, అది డిస్క్వాలిఫై అయ్యాడు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సెకండ్ టైం ఏంటంటే బాగా ప్రిపేర్ అయ్యాడు, రిటర్న్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, హెచ్ఆర్ అయిపోయింది, సెలక్షన్ మెయిల్ వచ్చాక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఆల్రెడీ అప్లైడ్ విత్ అదర్ మెయిల్, అంటే నువ్వు 6 మంత్ క్రైటీరియాని మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే వన్స్ మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుందంటే మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నట్టే. 6 మంత్స్ లోపు 2 సార్లు అప్లై చేసి నువ్వు ఇందులోకి రాసావు కాబట్టి దీనికి నువ్వు ఎలిజిబుల్ కాదు అని తనని రిజెక్ట్ చేశారు. ఏంటి, సెలెక్ట్ అయిపోయిన ఆఫర్ని రిజెక్ట్ చేశారు. సో అతన్ని మేము అడిగాం అనమాట, భయ్యా అసలు ఏంటి, ఎందుకు నువ్వు డిఫరెంట్ మెయిల్ వాడలేదు, అందరూ వాడతారు కదా, అందరు డిఫరెంట్ మెయిల్ వాడతారు, మరి ఎందుకు అయింది అంటే, భయ్య నేను డిఫరెంట్ మెయిల్ వాడాను బట్ ఫోన్ నెంబర్ మేబీ అదే వాడుంటాను, నాకు గుర్తులేదు యాక్చువల్గా, బట్ అదే వాడుంటాను అన్నాడు. సో మరి దానికి నువ్వు ఏం సజెషన్ ఇస్తావు, బికాస్ నువ్వు హెచ్ఆర్ దాకా వెళ్ళావు కాబట్టి నువ్వు ఏం సజెషన్ ఇస్తావు మీ ఫ్రెండ్స్ అంటే, తను చెప్పింది ఏంటంటే ఫోన్ నెంబర్ మార్చాలి, మెయిల్ మార్చాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఒకవేళ అటు ఇటు చేస్తే మనకి రిజెక్ట్ అవ్వే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయంట. సో మీరు ఇది కూడా చేయొచ్చు అనమాట, రెజ్యూమేలో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అటు ఇటు, లైక్ ఫస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ పెడితే మేబీ ఇంటర్వ్యూ వరకు, హెచ్ఆర్ వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని అన్నాడు అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఆల్రెడీ రోట్ ఎగ్జామ్ ఆన్ 23rd, సో రిజల్ట్స్ వచ్చేసాయి. నేను చెప్పేది ఏంటంటే, 23rd January రాసిన అందరికీ కూడా రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి, చాలా వరకు అందరికీ వచ్చేసాయి. సో ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేయండి, మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఎర్రర్స్ ఏమో, మీ ఫేస్ డిటెక్ట్ అవ్వలేదేమో, మీ ఆన్సర్ డైరెక్ట్గా సబ్మిట్ అవ్వలేదేమో, దానివల్ల మీకు రిజల్ట్ రాలేదేమో, బట్ క్వాలిఫై అయిన అందరికీ వచ్చేసాయి. బట్ ఒకవేళ 23rd ఎగ్జామ్ రాసి పోయింది అనుకున్నా కూడా మీరు డిఫరెంట్ మెయిల్తో అప్లై చేయండి, బట్ 100% మాకు వస్తుంది అనే నమ్మకంతో మీరు ఉండకండి. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ కంపెనీ, యూ హ్యావ్ అదర్ కంపెనీస్ యాజ్ వెల్. సో వాటికి మీరు అప్లై చేసుకుంటూ దీన్ని ఒక ట్రాక్ చేస్తూ ఉండండి, రిటర్న్ టెస్ట్ రాగానే రిటర్న్ టెస్ట్ రాయండి, ఇంటర్వ్యూ అవుతే ఇంటర్వ్యూ అవని, మొత్తం ప్రాసెస్ కూల్గా అయిపోతే వెల్ అనుకోండి, మనకి మంచిదే. ఒకవేళ అవ్వలేదనుకోండి వెల్, ఇంకొక దానికి అప్లై చేసుకోండి. ఎందుకంటే సముద్రంలో చేపలు తక్కువ, సాఫ్ట్వేర్లో జాబులు తక్కువ, సో ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి, సో అది కూడా మీరు చూసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఫేస్ డిటెక్షన్ ఉంది కదా, సో ఆ దాని గురించి కూడా మనం ఇందాక పైన మాట్లాడేసాం. ఫేస్ డిటెక్షన్ ఎర్రర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు, యూ హ్యావ్ దట్ రైట్. మీకోసమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఫేస్ డిటెక్షన్ ఎర్రర్ అనేది మెయిన్గా ఫేస్ చేశారు. దానివల్ల మీరు అసలు ఎగ్జామ్లో లాగిన్ కూడా అవ్వలేదు, సో మీరు రిటర్న్ టెస్ట్ రాయనట్లే, 100% మీరు రాయలేదు. అండ్ రిటర్న్ టెస్ట్లో అయ్యి అంటే బయటకు వచ్చే సడన్గా బయటకు వచ్చేసి మళ్ళీ లాగిన్ అవ్వగానే అది నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అయిపోవడం. మీరు ఏంటంటే ట్రై విత్ డిఫరెంట్ మెయిల్, మీరు ఇంకో మెయిల్తో ట్రై చేసుకోండి, ఎందుకన్నా మంచిది, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి కాబట్టి. ట్రై విత్ డిఫరెంట్ మెయిల్ అండ్ డిఫరెంట్ ఫోన్ నెంబర్, ఓకే. నెక్స్ట్ చేంజెస్ ఇన్ రెజ్యూమే, చేంజెస్ ఇన్ రెజ్యూమే అంటే ఇందాక పైన చెప్పినట్టు డిఫరెంట్ మెయిల్ డిఫరెంట్ ఫోన్ నెంబర్ యూస్ చేస్తున్న వాళ్ళు, మేక్ ష్యూర్ దట్ యూ యూజ్ యువర్ న్యూ రెజ్యూమే, అంటే కొత్త ఫోన్ నెంబరు కొత్త ఈమెయిల్ ఉన్న నెంబర్తోనే మీరు రెజ్యూమే అప్లోడ్ చేయండి.